థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. టు ద జ్యూరీ అండ్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ అవార్డ్ కమిటీ, ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఐ ట్రీట్ దిస్ ఇంటర్నేషనల్ అవార్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ రివార్డ్ టు మీ. అయినా దీంతోనే తృప్తి పడి ఊరుకోను. ఈ అవార్డు నాకు కొన్నంత బలాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇంకా శ్రమిస్తాను. మనసు పెడితే మనిషి సాధించలేదంటూ ఏమీ లేదని మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తాను. వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. చూసావా బాబు, ఫంక్షన్లో నన్నందరూ ఎంత గొప్పగా పోయారు. మీ హార్డ్ వర్కే మీకు అవార్డు తెచ్చిపెట్టింది కదా డాడీ. అక్కడే పప్పులో కాలేశావు. నాకు అవార్డు ఇచ్చింది ఒక్క హార్డ్ వర్క్ వల్లే కాదు. మరి కూర్చో చెప్తా. జనరల్ నాలెడ్జ్, ఎస్, నేను ఈ ఫీల్డ్లోకి ఎంటైనప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని పెద్ద కంపెనీలతో పోటీ పడ్డానో నీకేం తెలుసు. నా తెలివితేటలతో, నా సమయస్ఫూర్తితో వాటన్నిటినీ క్రాస్ చేసి ఈ స్థితికి వచ్చాను. అయినా ఇవన్నీ నీకు అర్థం కావాలంటే నువ్వు ఇంకా చాలా ఎదగాలి కుర్రాడు కదా. అవును డాడీ, నిజంగానే మీరు చాలా పెద్ద జీనియస్. థ్యాంక్స్. అయితే ఓ సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా? ఏమిటి? నన్నే అడుగుతావా? అడుగు. ఏ బి సి అనే అక్షరాలు లేని 100 ఇంగ్లీష్ పదాలు చెప్పాలి. ఏ బి సి లేని పదాలా? ఎంత టైం కావాలి? అరగంట, గంట, ఓ రోజా, ఓ వారమా? చెప్పండి. ఏ బి సి క్వశ్చన్ కొంచెం టఫ్ గానే ఉంది. చిన్న క్లూ ఇస్తావేంటి? క్లూనా? మీక, మీరు జీకేలో జీనియస్ కదా, మీరు అలాంటివి అడగకూడదు. టేక్ యువర్ ఓన్ టైం. ఇండియా వెళ్ళేదాకా టైం ఇస్తాను. చించండి చించండి, బాగా ఆలోచించండి. సరే కానీ బాబు, వచ్చిన దగ్గర నుంచి నాతోనే ఉన్నావు, కనీసం ఇవాళైనా కాస్త అటు ఇటు తిరు. ఇలా నోచే లోపల ఇదంతా ఆలోచించి అటు పెడతాను. సరే, మీరు జాగ్రత్త. అలాగే. ఓకే. అలాగే. కొంచెం బాగా ఓవర్ మాట్లాడినట్టున్నాను, అందుకే నన్ను కావాలని దెబ్బకొట్టాడు. రామాంజలి రా, కూర్చో. ఏమిటమ్మా కవర్లు? సో హౌ ఆర్ యు ఫీలింగ్ అంకుల్? ఐ యామ్ వెరీ మచ్ ఆల్రైట్ అమ్మా. వెరీ గుడ్. అన్నట్టు అంకుల్, రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇండియా వెళ్ళిపోతున్నాం, మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా, వెరీ గుడ్. అవునమ్మా, మేము కూడా 2 రోజుల తర్వాత ఇండియా వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే అంకుల్, హావ్ ఎ నైస్ డే, బై. అలాగా. ఏ బి సి అక్షరాలు లేని పదాలు.